మార్నింగ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ముగ్గు వేస్తున్నాను. నా ఓన్ డిజైన్ అన్నమాట, సొంతంగా వేసుకునే డిజైన్లు ఇవి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నాకు చెప్పండి, రోజు వేసి పెడతాను డిజైన్స్. ఇలా మార్నింగే లేచి మనం ముగ్గు వేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఒంగుని ముగ్గు వేస్తాం కాబట్టి యోగా కింద వస్తుంది, ఎక్సర్సైజ్ లాగా వస్తుంది అన్నమాట. మన సాంప్రదాయాలు ఏ అయినా మనకి ఆరోగ్యంగా పెట్టినవి, మన ఆరోగ్యంగా ఉండటానికి పెట్టినవి అన్నమాట. పూజలైనా ఏవైనా ఆరోగ్యం ఉండటానికి పెట్టాము. అందుకని నేను రోజు ప్రతిరోజు మార్నింగ్ ముగ్గేస్తాను అన్నమాట. ఈరోజు అయితేనే నేను వీడియో తీసి పెడుతున్నాను, ప్రతిరోజు పెట్టట్లేదు. నా డిజైన్ ఎలా ఉందో కంపల్సరిగా చెప్పండి, బోర్గా ఉంటే వద్దని చెప్పండి, బాగుందంటే బాగుందని చెప్పండి. రోజు వీడియోలో పెడతాను. రోజు మీ ఇంట్లో ఎవరైతే ముగ్గు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము కూడా వేసుకుంటామని చెప్పండి. నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, నేనైతే డిజైన్ ఏదేస్తానో అదే మళ్ళీ నేను పక్కన సైడ్ డిజైన్ ఉంటుంది కదండి, అది కూడా వేస్తా, అది దానిలాగానే వేస్తానమాట. సేమ్ ఓన్గా ఊహించుకుని వేస్తానమాట. డిజైన్ ఒకటే, వేరే పక్క సైడ్ డిజైన్ ఒకటైతే ఎప్పుడు పెట్టనమాట. చూడండి బాగుందా నా ముక్కు, ఎలా ఉందో మీరే చెప్పాలి. చూడండి సైడ్ డిజైన్ కూడా వేస్తున్నాను, ఎలా వేస్తున్నాను చూపిస్తున్నాను అన్నమాట. మొత్తం డిజైన్ అంతా వేసేసిన తర్వాత మనం ఇలాగ మొత్తం డిజైన్కి బార్డర్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుందని చూడండి. నేను వేసేసిన తర్వాత బార్డర్ ఇస్తున్నాను, బార్డర్ వేస్తున్నా. అలా బార్డర్ వేసుకుంటే లుక్ వస్తుంది అన్నమాట డిజైన్కి. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే కదండి, అందుకని స్పెషల్గా ఉండాలనేసి చికెన్ పకోడీ చేసాము. చూడండి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మేము తయారు చేసే విధానం ఒకసారి చూపించుతాను అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి చికెన్ నీట్గా శుభ్రంగా చేసుకుని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం. దానిలో పసుపు వేసాం అన్నమాట ఫస్ట్, కొంచెం ఫుడ్ కలర్ వేసామండి, ఎపీరియన్స్ కోసం కొంచెం బాగా కనపడుతుంది అని ఫుడ్ కలర్ వేసాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. సాల్ట్ మీకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేస్తున్నామండి, ఇంట్లో కారం కాకుండా కొంచెం పచ్చికారం కలర్ బాగుంటుందని అది వేస్తున్నాం. శనగపిండి వేస్తున్నామండి, మీకైతే కార్న్ఫ్లోర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, మాకైతే శనగపిండి ఉందని మేము శనగపిండి వేసుకుంటున్నాం. కార్న్ఫ్లోర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. అలా అంతా కలిగి పెట్టుకోవాలండి, కలిసే వరకు కలిగి పెట్టుకొని. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అండి, మేము రెడీ చేసి పెట్టుకున్నాం ఇంట్లో, గరం మసాలా వేస్తున్నాం. మొత్తం కలిసే వరకు శుభ్రం కలిగి పెట్టుకోవాలండి.
బాగా కలిపి పెట్టుకోండి. చూడండి రోజు నేను వీడియోలు చేస్తుంటే అరుస్తున్నాయి కదండి మా కోడి పుంజులు, అవేనండి. ఇలా మనం కలిపి పెట్టుకున్నది మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి కొంచెంసేపు. ఇలా బాణి పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకుంటున్నాము. కలిపి పెట్టి మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేద్దాం. విడివిడిగా ముక్కలు ముక్కల్లాగా చక్కగా విడివిడిగా వేసుకుంటే బాగా వస్తాయన్నమాట. మనం వేసిన వెంటనే కదపకూడదండి, కదిపితే మొత్తం దాన్ని పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా మొత్తం అంతా ఆయిల్లోకి పడిపోతుంది. కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి, కదపాలి. చూడండి అలా కొంచెం ఫ్రై అయినిచ్చిన తర్వాత మనం కలుపుకుంటే చూడండి రెడీ అయిపోయినాయి, వేగిపోయినాయి అన్నమాట, రెడీ అయిపోయినాయి. మా సండే స్పెషల్ చికెన్ పకోడీ. మీకు ఈ పకోడీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి చూడటానికి కూడా చాలా బాగా వచ్చినాయి, చాలా బాగున్నాయి.